फ्रीक्वेंसी डिस्ट्रीब्यूशन टेबल अनग्रूप्ड फ्रीक्वेंसी डिस्ट्रीब्यूशन टेबल कंसीडर द मार्क्स ऑब्टेन्ड बाय 30 स्टूडेंट्स ऑफ क्लास 9 ऑफ ए स्कूल सो इक मन की 30 स्टूडेंट्स मार्क्स इच्छार द नंबर ऑफ स्टूडेंट्स हू हैव ऑब्टेन्ड अ सर्टेन नंबर ऑफ मार्क्स इज कॉल्ड फ्रीक्वेंसी ऑफ दोज मार्क्स फॉर इंस्टेंस 4 स्टूडेंट्स गॉट 70 मार्क्स सो द फ्रीक्वेंसी ऑफ 70 मार्क्स इज 4 To make the data more easily understandable, we write it in a table as given below. So, ikkada 30 students yokka marks icharu. Okay na? For example, ikkada 70 anchusan ankonde. 70 marks achina students entha mandi ani count chesthe 4 members unnaru ankonde. So, 70 marks ki 4 anedi frequency ani cheptam. Ichina anni marks kuda chestam anamata. Anta chesinaaka ippudu count chesukuntam. So, ikkada tally marks 1 kabatti frequency 1. अला टैली मार्क्स 1 काबट्टी फ्रीक्वेंसी 1 टैली मार्क्स 3 काबट्टी फ्रीक्वेंसी 3 टैली मार्क्स 4 फ्रीक्वेंसी 4 अला కౌంట్ చేసుకుంటూ ఫ్రీక్వెన్సీస్ చేసుకుంటాం అన్నమాట సో ఇలా కౌంట్ చేసుకుంటూ ఫ్రీక్వెన్సీని నోట్ చేసుకుంటాం సో ఈ డేటాని ఏమని చెప్తాము అన్గ్రూప్డ్ డేటా అని చెప్తాం అలానే గ్రూప్డ్ డేటా అంటే ఏంటో చూద్దాం సో ఇప్పుడు గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇఫ్ దేర్ ఆర్ లార్జ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ We make group and frequency table. Such tables are called grouped frequency distribution table. So, ఇక్కడ చూడండి 45 స్టూడెంట్స్ యొక్క డేటా ఇచ్చారు. సో ఇప్పుడు గ్రూప్ అంటే ఎలా రాస్తామంటే క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 టు 10, 11 టు 20, 21 టు 30, 31 టు 40, 41 టు 50 లైక్ దట్. సో ఇలా నోట్ చేసుకొని ఫ్రీక్వెన్సీ టేబుల్ రాస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఇచ్చిన డేటాలో 0 టు 10 ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకొని టాలీ మార్క్స్ వేసుకుంటాం అలానే 11 టు 20 ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసుకొని టాలీ మార్క్స్ వేసుకుంటాం అలా వేసుకున్నాక టాలీ మార్క్స్ కౌంట్ చేసుకొని ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి 0 టు 10 11 టు 20 అంటే ఏ నెంబర్ కూడాను 2 క్లాస్ ఇంటర్వెల్స్ లో రిపీట్ అవ్వట్లేదు అంటే ఓవర్లాప్ అవ్వట్లేదు సో దీన్ని ఏమని చెప్తామంటే ఇన్క్లూజివ్ క్లాసెస్ అని చెప్తాం వి అబ్జర్వ్ దట్ ద క్లాసెస్ ఇన్ ద టేబుల్ అబౌవ్ ఆర్ నాన్ ఓవర్లాపింగ్ దట్ ఈస్ 30 టు 39 40 టు 49 అండ్ సో ఆన్ నో నెంబర్ ఈస్ రిపీటింగ్ ఇన్ 2 క్లాస్ ఇంటర్వెల్స్ సచ్ క్లాసెస్ ఆర్ కాల్డ్ ఇన్క్లూజివ్ క్లాసెస్ అలానే టేకింగ్ క్లాస్ ఇంటర్వెల్స్ 0 టు 10 10 టు 20 20 టు 30 30 టు 40 40 టు 50 కన్స్ట్రక్ట్ ఎ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫర్ ద అబౌ డేటా అంటే ఇక్కడ ఇంక్లూజివ్ తీసుకున్నాం కదా ఇక్కడ రిపీట్ అయినట్టు తీసుకుంటాం చూడండి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి 0 టు 10 10 టు 20 20 టు 30 30 టు 40 40 టు 50 ఇలా ఉన్నాయనుకోండి అగైన్ వీటికి టాలీ మార్క్స్ వేసుకుంటాం ఇక్కడ 10 అనేది 2 క్లాస్ ఇంటర్వెల్స్లో రిపీట్ అయింది దీన్ని ఏమని చెప్తామంటే ఓవర్లాపింగ్ క్లాసెస్ ఆర్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అని చెప్తాం ఫస్ట్ వన్ కన్స్ట్రక్ట్ ఎ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా సో ఫస్ట్ వన్ నేను అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని డ్రా చేస్తున్నాను సో ఇక్కడ రిపీట్ అవుతున్నవి ఏంటి 1 2 3 4 5 సో మార్క్స్ అనేవి 1 2 3 4 5 సో ఇక్కడ టాలీ మార్క్స్ వేసుకున్నాను సో ఫ్రీక్వెన్సీ ఏమొస్తుంది 1 కి 5 2 కి 7 3 కి 6 4 కి 2 5 కి 3 నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ దానిలో కూడా అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వేస్తున్నా సో రిపీట్ అవుతున్నవి ఏంటి 5 6 7 8 9 10 సో ఇవి క్లాసెస్ అవుతాయి టాలీ మార్క్స్ నోట్ చేసుకుంటున్నా ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్ ఏమవుతాయి 5 కి 2 6 కి 4 7 కి 6 8 కి 5 9 కి 2 10 కి 2 నెక్స్ట్ వన్ నెక్స్ట్ దానికి వేరియేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ వేస్తున్నా 130 టు 140 141 టు 150 151 టు 160 161 టు 170
171 to 180. సో ఇప్పుడు టాలీ మార్క్స్ డ్రా చేస్తున్నా. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీని కౌంట్ చేస్తున్నా. 130 to 140 3, 141 to 150 3, 151 to 160 3, 161 to 170 1, 171 to 180 2. నెక్స్ట్ దానికి కూడా గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వేస్తున్నా. 0 to 9, 10 to 19, 20 to 29, 30 to 39, 40 to 49. టాలీ మార్క్స్ డ్రా చేస్తున్నా. ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్ ఏమవుతాయి? 0 to 9 4, 10 to 19 4, 20 to 29 2, 30 to 39 2, 40 to 49 1. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ పై అప్ టు 50 డెసిమల్ ప్లేసెస్ గివెన్ బిలో. సో ఇక్కడ పై వాల్యూ 50 డెసిమల్ పాయింట్స్ వరకు ఇచ్చారంట. ఫస్ట్ వన్, మేక్ ఎ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డిజిట్స్ ఫ్రమ్ 0 to 9 ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. సో డెసిమల్ పాయింట్ తర్వాత అడిగారు కాబట్టి క్లాసెస్ ఏమవుతాయి? 0 1 2 3 4 5 6 7 8 9. ఎట్ ద సేమ్ టైం టాలీ మార్క్స్ డ్రా చేస్తున్నా. 0 3 టైమ్స్ వచ్చింది, 1 4 టైమ్స్ వచ్చింది, 2 5 టైమ్స్, 3 8 టైమ్స్, 4 4 టైమ్స్, 5 4 టైమ్స్, 6 4 టైమ్స్, 7 4 టైమ్స్, 8 6 టైమ్స్, 9 8 టైమ్స్ వచ్చింది. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? 0 కి 3, 1 కి 4, 2 కి 5, 3 కి 8, 4 కి 4, 5 కి 4, 6 కి 4, 7 కి 4, 8 కి 6, 9 కి 8. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద మోస్ట్ అండ్ లీస్ట్ ఫ్రీక్వెన్సీ అకరింగ్ డిజిట్స్? మోస్ట్గా అకర్ అయినవి 3 and 9. ఎందుకు? వాటి ఫ్రీక్వెన్సీ 8 ఉంది. లీస్ట్గా అక్కడ అయింది ఏంటి? 0. ఎందుకు? దాని ఫ్రీక్వెన్సీ 3 కాబట్టి. నెక్స్ట్ వన్, ద హైట్ ఆఫ్ 50 స్టూడెంట్స్ మెజర్డ్ టు ద నియరెస్ట్ సెంటీమీటర్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ టు బి యాజ్ ఫాలోస్. సో ఇక్కడ 50 స్టూడెంట్స్ యొక్క హైట్స్ ఇచ్చారు. రిప్రజెంట్ ద డేటా గివెన్ అబౌవ్ ఏ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ టేకింగ్ ద క్లాస్ ఇంటర్వెల్స్ యాజ్ 160 to 165, 165 to 170, ఎట్సెట్రా. సో డ్రా చేయండి. ఇక్కడ అన్నింటికంటే చిన్నగా ఉన్న వాల్యూ ఏంటి? 150. సో 150 నుంచి స్టార్ట్ చేద్దాం. 150 to 155, 155 to 160, 160 to 165, 165 to 170, 170 to 175. సో టాలీ మార్క్స్ నోట్ చేస్తున్నా. ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? 150 to 155 10 అవుతుంది, 155 to 160 6 అవుతుంది, 160 to 165 13 అవుతుంది, 165 to 170 9 అవుతుంది, 170 to 175 2 అవుతుంది. వాట్ కెన్ యూ కన్క్లూడ్ అబౌట్ దేర్ హైట్స్ ఫ్రమ్ ద టేబుల్? సో ఇక్కడ ఏం కన్క్లూడ్ చేయగలం? మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేవాళ్ళు 160 to 165 మధ్యలో ఉన్నారు. అలానే అబౌవ్ 170 చాలా తక్కువ మంది ఉన్నారు, అంటే ఇద్దరే ఉన్నారు. రిప్రజెంట్ ద డేటా ఇన్ ద బిలో బార్గ్రాఫ్ యాజ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో ఇక్కడ ఒక బార్గ్రాఫ్ ఇచ్చారు. మనం ఏం చేస్తామంటే ఏదైతే ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నాయో వాటిని క్లాస్ ఇంటర్వెల్స్గా తీసుకుంటాం, ఏదైతే వై యాక్సిస్ పైన ఉన్నాయో వాటిని ఫ్రీక్వెన్సీస్గా తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి ఈ క్లాస్ ఇంటర్వెల్స్ ఏమేమి అవుతాయి? 30.5 to 35.5, 35.5 to 40.5, 40.5 to 45.5, 45.5 to 50.5, 50.5 to 55.5, 55.5 to 60.5, 60.5 to 65.5. సో ఫ్రీక్వెన్సీస్ ఏమవుతాయి? 30.5 to 35.5 కి 9, 35.5 to 40.5 కి 6,
40.5 to 45.5 की 16, 45.5 to 50.5 की 4, 50.5 to 55.5 की 2, 55.5 to 60.5 की 3, 60.5 to 65.5 की 0.